మన శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ఇది చాలా ప్రధానమైనటువంటిది. అసలు ఈ ఆచార్యులు కొంతమందికి ఏదో మంత్రోపదేశం చేస్తుంటారు కదా, పంచ సంస్కారాలు చేసి మంత్రోపదేశం చేస్తుంటారు. ఎందుకు చేస్తారని అడిగారు, ఎందుకు చేయాలి గురువుగారు శిష్యులకి మంత్రోపదేశం, సంస్కారాలు ఎందుకు చేయడం? అంటే ఎందుకు చేయడం ఏమిటండి, తమ పరంపరని పెంచుకోవడం కోసం, తమకు ఇంతమంది శిష్యులు ఉన్నారు అని చెప్పుకోవడం కోసం, తమ బలాన్ని ప్రదర్శించుకోవడం కోసమా? నో, కాదు. మరి దేనికండి, ఇంకేం వేరే ఇంకేం పని ఉంటుందండి, అందుకోసమే కావు? నో, లేదు పాపం వాళ్ళు వచ్చి అడిగారు కదండి అంచేత వాళ్ళని బాగు చేయడం కోసమేమో. నో, మరి దేనికి? తాను చేసే భగవన్ మంగళాశాసనాన్ని ఎంత ఎక్కువ మంది కలిసి చేస్తే అది భగవంతుడికి అంత శ్రేయస్కరం కనుక, మంగళాశాసనం చేయడానికి ఎక్కువ మంది కావాలి కనుక, ఆ ఎక్కువ మందిని తయారు చేయడం కోసం, భగవంతుడికి రక్ష కలిగించడం కోసం. అవ్వా, భగవంతుడికి మీరు రక్ష పెట్టేవాళ్ళండి, భగవంతుడు మనకి రక్షణ కలిగించేవాళ్ళ, మనం భగవంతుడికి రక్షణ కలిగించేవాళ్ళమా? మళ్ళీ అదో పెద్ద డిస్కషన్ అండి. అంటే భగవంతుడి అందరికి రక్ష కలిగించేవాడు, దాంట్లో సందేహమేం లేదు, కానీ అలా ఆలోచించేవాడు సామాన్యుడు. భగవంతుడికి మనమేదో రక్షణ కలిగించాలి, భగవంతుడికి మనమేదో చేసి పెట్టాలి అనేటటువంటి జ్ఞానం పరిపక్వమైనటువంటి వ్యక్తికి ఉండే ప్రేమే నిజమైనటువంటి భగవత్ ప్రేమ అని అంటాను తప్ప, భగవంతుడు గొప్పవాడండి, ఆయన మేము దేం చేత కాని వాళ్ళమండి, భగవంతుడు మమ్మల్ని కాపాడాలండి అని అనుకునేవాడు నిజమైనటువంటి భగవత్ ప్రేమ కలిగిన వాడు కాడు. వాడికి జ్ఞానం జ్ఞానంగానే ఆగిపోయింది, అంటే వాడికి కాయ కాయగానే ఆగిపోయింది అన్నమాట, కాయ పరిపక్వం కాలేదు అని అర్థం అన్నమాట. అది పక్వం కావాలి, అవ్వడమే ఈ మానవ జీవితానికి ప్రయోజనం. మానవ జీవితం ఏమిటి, అసలు జీవుడికి జ్ఞానం ఉన్నందుకు ప్రయోజనం. అందుకే రామాయణంలో కేవలం మనుషులు మాత్రమే కాదండి, జంతువులు కూడా తమ యొక్క స్వభావానికి తగ్గట్టుగా రామచంద్రుడికి మంగళాశాసనం చేసుకుని రాక్షసులు మంగళాశాసనాలు చేసుకున్నారు. అంటే ఇక మనిషి చేయటం లేదు, చెయ్యడు, లేదా మనిషికి అది అవసరం లేదు అని అనుకుంటే అంతకంటే వీడి బ్రతుకు తక్కువది అని అర్థం కదా. చేత మనం భగవంతుడికి మంగళాశాసనం చేయవచ్చు. అందుకోసమనే ఆలయంలో భగవంతుడికి చూడండి, మన ఇండ్లల్లో పూజ చేసుకునే పూజామందిరంలో చూడండి, భగవంతుడికి లోపల పెట్టి తలుపులు వేసి దానిపైన గడియ పెట్టి జాగ్రత్త పెడతాం. అంటే తలుపులు పెట్టి గడియ పెట్టి రక్షించేవాడు మీరా? దేవుడు గుడి దగ్గర కాపలా. కొన్ని కొన్ని చోట్ల అయితే తలుపులు వేసి జాగ్రత్త తాళం కూడా పెడుతుంటారు కదండి ఆలయాల దగ్గర. అంటే తాళం పెట్టి జాగ్రత్తగా లోపల ఏమైపోకుండా చూసుకునేటటువంటి గొప్ప రక్షకుడు నువ్వు. దేవుడు చేతకానివాడు, నువ్వు చాలా గొప్ప రక్షకుడు విని అనే అర్థం. దేవుడి ద్వారం దగ్గర కూడా మళ్ళీ అక్కడ కూడా కొన్ని రకాలైనటువంటి రక్షక పరికరాలు పెట్టుకుని ఉండేటువంటి వాడిని కూడా కొంతమంది చూస్తుంటాం కదండి. అంటే మీరు బాగా తెలివైన వాళ్ళును, పాపం దేవుడు ఎందుకు పనికిరైన వాడును, అది మీరు ఆయన కాపాడాలి, ఆయన మీరు రక్షించాలన్నమాట. నిజానికైతే కాదు, భగవంతుడే మనందరినీ రక్షించేవాడు. కానీ ప్రేమ అతిశయించినప్పుడు ఆ భావం జ్ఞాపకం ఉండదు, దాన్ని మర్చిపోతాం. లేదు, నేనే దేవుడికి ఏదో చేయాలి, నేనే దేవుణ్ణి కాపాడాలి, నేనే దేవుడికి అన్ని రకాలుగానూ రక్షకుణ్ణి. ఈ ప్రేమ అట్లా మారిపోతుందా అంటే మీకు లోకంలో ఉదాహరణ చూసుకోండి అని చెప్పారు మన పెద్దవాళ్ళు. ఎక్కడ చూడొచ్చు లోకంలో ప్రేమ నిష్కల్మషంగా ఉండేది? ఎవరి మధ్య, ఏ బంధం మధ్య చెప్పండి? తండ్రి కొడుకుల దగ్గర, ఆస్తుల కోసం ఉంటుందండి. తల్లి కొడుకుల మధ్య ఉంటుంది, తల్లికి సంతానానికి మధ్య ఉంటుంది. ఎందుకంటే ఆవిడ తనకి పిల్లలు ఏదో ఉద్ధరిస్తారు అనేమి నవమాసాలు ఆ బాధని భారాన్ని మోస్తూ కనదు పిల్లల్ని.
వాళ్ళేందు కేవలం ప్రేమతోటే కంటుంది. పెద్దవాళ్ళే తన ఏదో ఉద్ధరిస్తారు అని వాళ్ళని మొహం మీద ఉమ్మేస్తున్నా వాళ్ళని బతిమాలి కాకిని చూపించి దాయి దాయిని చూపించి అన్నం పెట్టదు. వాళ్ళు చక్కగా పెరిగితే చాలును అనుకునే చేస్తుంది తను. వాడికి మాటలు నేర్పుతుంది, నడక నేర్పుతుంది, నడత నేర్పుతుంది. ఎన్ని రకాలుగా చేస్తుందండి తల్లి ఇదంతా. ఏదో వాడేదో తనకు ఉద్ధరిస్తాడు ఉపకారం చేస్తాడని కోరుకుంటూ ఏం చేయదు. తనని తిట్టినా వాడు బాగుండాలని కోరుకుంటూ, తనని కొట్టినా వాడు బాగుపడాలని కోరుకునేటటువంటిది తల్లి అంటేనే. ఇప్పుడు మన లోకం ఎంతమంది చూడటం లేదు ఏమిటండి? ఎంతమంది పిల్లలు తల్లుల్ని పూజించుకుంటున్నారు, నమస్కారం పెడుతున్నారు, వాళ్ళు చెప్పిన మాటలు వింటున్నారు. అయినప్పటికీ కూడా ఆ పిల్లాడు బాగుండాలని గుళ్ళు చుట్టూ తిరుగుతుంది, గోపురాల చుట్టూ తిరుగుతుంది, సోమవారాల చుట్టూ తిరుగుతుంది, కనిపించిన వాళ్ళని అడుగుతుంది. ఏదైనా ఏమండి చెప్పండి, మా పిల్లాడండి, ఏమండి మా మనవడండి, ఏమండి మా ముని మనవడండి. చాలా ఈ ప్రేమ చాలా దారుణం అండి. అది ఎంత ఘాటు ప్రేమయో అన్నట్టు ఉంటుంది అన్నమాట. అది తల్లికి ఉండేటువంటి ప్రేమ ఇట్స్ సో ఇమ్మెజరబుల్. దాన్ని మనం కొలవటం అనేటటువంటిది సాధ్యం కానే కాదు. తల్లి సంతానానికి ఉండేటువంటి ప్రేమ కదా నిష్కల్మషమైన ప్రేమ. ఆ తల్లి ఎట్లా ప్రవర్తిస్తుందో పిల్లల విషయంలో గమనించండి ఒకసారి, మీకే తెలుస్తుందని చెప్తారన్న. చిన్నపిల్లవాడు ఎప్పుడైనా ఏదైనా ఒక చిన్న వస్తువుని మోసుకొస్తుంటే పాపం తాను ముసలావిడైనప్పటికీ, రే ఎందుకురా నా తండ్రి దాన్ని మోసుకొస్తా, అలా పెట్టి అక్కడ నేను చూస్తాను కదా, నేను తీసుకొస్తాను కదా. ఏమిటి వాడేమో మంచి వయసులో ఉండేటువంటి కుర్రవాడు, ఈవిడేమో ముసలావిడే అని తన యొక్క ముసలితనాన్ని తాను గమనించదు, వాడిలో ఉండే పడుచుదనాన్ని తాను గమనించదు, తన యొక్క బలహీనతని తాను మర్చిపోతుంది, వాడుకుండే బలాన్ని తాను మర్చిపోతుంది, వాడిలో బలం లేదనుకుంటుంది, తనలో బలం ఉందనుకుంటుంది, వాడికేమో ఏం చేత కాదనుకుంటుంది, తనకన్నీ చేతనం అనుకుంటుంది, వాడికి ఏదో తనేదో చేసి పెట్టాలి అన్నట్టుగా ప్రవర్తిస్తుంది. శక్తిని ఉన్న చోట లేదనుకుంటోంది, లేని చోట ఉందనుకుంటోంది. చూసారా, అంటే జ్ఞానం కాస్త తిరగబడింది. కారణం అది ప్రేమమయమైంది కనుక. తాను ఏ రకమైనటువంటి తెలివి ట్రాఫిక్ రూల్స్ తెలియందేనా, పిల్లవాడికి అన్నీ తెలిసిన వాడేనా, వాడు ఎక్కడో ఏ కాలేజీలోనో ట్రాఫిక్ రూల్స్ టీచ్ చేసేటటువంటి పెద్ద ప్రొఫెసర్గానే ఉన్నప్పటికీ వాడు బయటకు బయలుదేరుతుంటే, అరే నాన్న జాగ్రత్త, రోడ్ల మీద పెడుతున్నావు, కార్లు తిరుగుతుంటాయి, రిక్షాలు తిరుగుతాయి, ఆటోలు తిరుగుతాయి, సైకిళ్ళు ఉంటాయి, జాగ్రత్తగా తిరుగు నాన్న, పక్కనే నడు, త్వరగా వచ్చాను తండ్రి, చీకటి పడకుండాను. పిల్లవాడు బయటకు పెడుతుంటే ఏం చేస్తున్నాండి తల్లి? ఆవిడ ముసలావిడైనా వాడిని అన్నీ తెలిసిన వాడిని కూడా తెలియనివాడు అని అనుకుంటుంది. తనకేం ఈవిడికేం ట్రాఫిక్ రూల్స్ ఏమైనా తెలుస్తున్నాయి ఏమిటి, వీడికి ఈవిడికేం తెలియవు, కానీ తనకు అన్ని తెలిసినట్టుగా కూడా అనుకునేట్టు చేస్తుంది. ఇది ప్రేమ అంటే. ప్రేమ జ్ఞానాన్ని రివర్స్ అయ్యేట్టు చేస్తుంది. ఇది లోకంలో మనం చూస్తున్నాం. తల్లి ప్రేమ ఎట్లాగైతే జ్ఞానాన్ని అది పైది క్రింద క్రిందది పైన అన్నట్టు చేస్తుందో, భగవంతుడి మీద భక్తుడికి నిజమైనటువంటి ప్రేమ కలిగితే దేవుడి దగ్గరికి వెళ్ళి, హే భగవన్, నాకు ఆరోగ్యమి, నాకు ఐశ్వర్యమి, నాకు ఇంకోటి ఏదో ఇది అది అడగాలి అని అనిపించదు. భగవన్ నీకు సుఖం కలుగ్గాక, భగవన్ నిన్ను నేను కాపాడతా, భగవన్ నీకు నేను రక్ష పెడతా అని భగవంతుడికి మంగళాశాసనం చేసేట్టుగానే ఉంటుంది తప్ప ప్రేమ నిష్కల్మషము అది నిజము అయినట్టయితే మరొక రకంగా ప్రవర్తించలేదు. అందుకే మన విష్ణు చిత్తులు పెరియాళ్వార్ లాంటి ఆ మహనీయులు భగవంతుడు సాక్షాత్కరిస్తే, తండ్రి నువ్వు శ్రమ పడకయ్యా, నువ్వు సుఖంగా ఉండవయ్యా, నాకు కనిపించకపోయినా బెంగలేదయ్యా తండ్రి, నీకు పల్లాండు పల్లాండు పల్ ఆయిరత్తాండు పలకోటి నూరు ఆయిరం, ఏదేది ఆయన చూపిస్తే అదల్లా ఈయనకి పెద్ద భయం అయిపోయింది. నాకు బలం ఉందయ్యా అంటే నీ బలానికి మంగళం, నాకు చక్రం ఉందయ్యా అంటే నీ చక్రానికి పాటు మంగళం, నీకు పక్కన అమ్మ కూడా ఉందయ్యా నాకు ఆ మంగళాలు అంటుకోవంటే అమ్మతో పాటు కలిసిన నీకు మంగళం. చూసారండి, ప్రేమ మనిషిని అట్లాగా మార్చేస్తుంది అన్నమాట.
సీతమ్మ రామచంద్రుడికి అందుకోసమనే మంగళాశాసనం చేసింది. ఆ ద్వారం అనువవ్రాజ మంగళాని అభిదధ్యుషి, మంగళాలు పలుకుతూ